హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ ఉల్లిపాయలు లేకుండా ఎంతో రుచికరమైనటువంటి ఒక అద్భుతమైన కూర అని చెప్పొచ్చండి. ఇది వేడివేడి అన్నంలోకి, పూరీలోకి, చపాతీలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఒకసారి నేను ఎలా చేశానో అలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఉల్లిపాయలు లేకుండా అని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడుండే టైంలో ఉల్లిపాయలు ఎక్కువ రేట్ అయిపోయినాయి కదండి. అవి వేయకపోయినా మనకి కూర ఇంత టేస్ట్గా వస్తుందే అనే ఆశ్చర్యంగా మీరే అంటారు. అది ఎలాగో ఈ వీడియోలో చూసేసేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా, ఉల్లిపాయలు వాడకుండా ఎంతో రుచికరమైనటువంటి ఈ కూరను ఎలా చేశానో చూసేసేయండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు బఠానీ అండి, ఇది రాత్రిలో నానబెట్టుకోవచ్చు, లేదంటే ఒక 6 గంటలు నానబెట్టుకుంటే మనకు ఇలాగ వస్తుంది. నానబెట్టి ఉంచుకున్న 1 కప్పు బఠానీ, 1 కప్పు బంగాళాదుంప ముక్కలు తొక్కుదీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, ఆ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. తరువాత 1 కప్పు క్యారెట్ ముక్కలు, ఇవన్నీ వేసుకోవడం వలన కూర అనేది మరింత రుచిగా వస్తుంది. అందువలన ఇవి వేస్తున్నాను, లేదంటే ఉత్త బంగాళాదుంపలతో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసిన తర్వాత 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. తర్వాత మనము మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, చక్కగా ఉడుకుతుంది. చూసేద్దాం ఫ్రెండ్స్, మనకు ఈ బంగాళాదుంప, క్యారెట్, బఠానీ ఎలా ఉడికిందో. ఫ్రెండ్స్, ముందుగా ఇలా మనము ఉడికించి పెట్టుకుంటే కూర చేసుకునేది ఈజీగా అయిపోతుంది. తక్కువ టైంలో ఎంతో రుచికరమైనటువంటి కూరను తయారు చేసుకోవచ్చు. ఈ ఉడికించుకున్నటువంటి ముక్కలను పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక నాన్స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకు కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, ఇవి రెండు వేసుకొని ఆవాలు చిటపటమన్నంత వరకు వేయించుకొని, తరువాత 3 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత కరివేపాకు, తరువాత 1 కప్పు క్యాప్సికం ముక్కలు వేస్తున్నాను. క్యాప్సికం వేయకపోయినా పర్లేదు, వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టుకొని మగ్గిద్దాం. చూసేద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ క్యాప్సికం ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలిపేసుకొని 2-3 టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు టమోటా ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. టమోటా ముక్కలు వేసిన తర్వాత అందులో 1/2 టీ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను కారం, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తము ఆ పసుపు కారం మొత్తం ముక్కలకు పట్టేట్లుగా కలిపేసుకొని మూత పెట్టి టమోటా మగ్గించుకోవాలి. చూసేద్దాం ఫ్రెండ్స్, మనకి ఎలా మగ్గిందో. మనకి టమోటా ముక్కలు అనేటివి బాగా మగ్గిపోయినాయి. ఒకసారి గరిట తీసుకొని ఆ టమోటా ముక్కల్ని మనము కొంచెము ఆ గంటితో ఇట్లాగా అనుకుంటే ఈ కూర అనేది గుజ్జుగుజ్జుగా వస్తుంది. అందువలన ఇలా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి కూర అనేది ఎంత బాగా వచ్చేసిందో. టమాటా ముక్కలు మొత్తము గుజ్జుగుజ్జుగా వచ్చేసినాయి. ఇలా అయిన తర్వాత అందులో మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి బఠానీ, బంగాళాదుంప, క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులో వేసేయడమే. ఆ వాటర్తో సహా వేసుకున్నా పర్లేదు, వాటరు బయట పారబోయిన అవసరం లేదండి. ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పును వేసేసుకొని, ఉప్పు వేసుకున్న తర్వాత ఈ కూర కొంచెం గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది, నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదు ఫ్రెండ్స్. అందువలన నేను 1/2 గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టేట్లుగా ఉడికించుకోవాలి. ఈ బఠానీ, బంగాళాదుంప, క్యాప్సికం, క్యారెట్ వేసినందువలన ఈ కూర మరింత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా మనకి ఈ కూర అనేది బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత చివరిలో మనము 1/2 టీ స్పూను గరం మసాలా పొడి
ఫ్రెండ్స్ ఇది మన ఛానల్లోనే ఉంది, నేను ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలా పొడి. చూడండి వీడియో, మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికితే చాలు ఫ్రెండ్స్. చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలా కూర రెడీ అయిందో. వావ్, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మనకి ఆయిల్ కూడా పైకొచ్చేసింది. ఇలా పైకొస్తే మనకి కూర రెడీ అయిపోయిందని అర్థము. ఇలా గరిటె తీసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా తయారు చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. మనము ఉల్లిపాయలు వాడకపోయినా కానీ మరింత టేస్ట్గా ఉంటుంది. దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఫ్రెండ్స్ ఇది మేమైతే పూరీలోకి తిన్నాము, ఎంతో రుచిగా ఉంది. మధ్యాహ్నం రైస్లోకి తినవచ్చు, నైట్ చపాతీ చేసుకొని ఈ కూర పెట్టుకొని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడుండే ఉల్లిపాయ ధరలకి ఉల్లిపాయలు లేకుండానే ఈ కూరను ఎలా తయారు చేసుకోవచ్చో వాళ్ళు కూడా చూస్తారు. ఇలాంటి మంచి మంచి రెసిపీసే కాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ మరిన్ని వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉండండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి చూస్తూ ఉండండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.